इपू रापी न्यूज चुदा చైనాలో ప్రభుత్వం ఆంక్షలు సడలించిన తర్వాత నుంచి అనూహ్యంగా కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి రోజువారీగా చేసే సాధారణ కరోనా పరీక్షలు రద్దు చేశాక వెలువల కేసులు పెరిగిపోవడం ప్రారంభమైంది ఈ మేరకు పలువురు అంటువ్యాధుల నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో బీజింగ్ లో పలు దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి అదే కాక వ్యాధి సోకిన వారు గృహ నిర్బంధంలో ఉండడంతో కొన్ని వ్యాపారాలు మూతపడగా మరికొన్ని దుకాణాలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వచ్ఛందంగా మూసేశారు ఈ మేరకు చైనీస్ ఎపిడమేలా జాంగ్ నాన్షాన్ మాట్లాడుతూ చైనాలో ప్రస్తుతం ఓమిక్రాన్ ప్రబలంగా వ్యాపిస్తోంది కనీసం ఒక్కరూ దీని బారిన పడ్డా అతను సుమారుగా పద్దెనిమిది మందికి సంక్రమింప చేయగలని అన్నారు బీజింగ్ లో ఆదివారం అత్యధిక జనాభా కలిగిన చయోయాంగ్ లోని మాల్స్ లో పలు దుకాణాలు మూతపడి నిర్మానుష్యంగా ఉన్నాయి ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి కూడా మందగమనంలోనే పొందాయి దీనికి తోడు మొన్నటి వరకు ఉన్న జీరో కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయాలు కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి ఫ్రాన్స్ లో ఇరవై లోపు వయసున్న ఎవరైనా జనవరి ఒకటో తేదీ నుంచి ఔషధ దుకాణాల్లో ఉచితంగా కండోమ్లు పొందొచ్చని ఆ దేశ అధ్యక్షుడు ఇమానుయల్ మేక్రన్ శుక్రవారం ప్రకటించారు యువతలో పెరిగిపోతున్న లైంగిక అంటురోగాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అవాంఛిత గర్భధారణలో అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించింది వాస్తవానికి జనవరి ఒకటో తేదీ నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై లోపు వారు ఔషధ దుకాణాల్లో ఉచితంగా కండోమ్లు లో పొందొచ్చని ప్రకటించారు అనంతరం ఫ్రెంచ్ టీవీ ప్రొజెంటర్ ఒకరు మరికొందరు వ్యక్తులు సామాజిక మీడియాలో అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రశ్నించారు మైనర్లను ఎందుకు చేర్చలేదని దీంతో ఈ కార్యక్రమాన్ని వారికి విస్తరిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు ఈ మేరకు ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న ఆయన ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు అలాగే చేద్దామని అందులో అన్నారు చాలా మంది మైనర్లు కూడా శృంగారంలో పాల్గొంటున్నారు తమను తాము రక్షించుకోవడం వారికి అవసరమని ట్విట్టర్లో వెల్లడించారు షేక్ హసీనా ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాలని లక్షలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు పదవికి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో ప్రస్తుతం షేక్ హసీనాపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది ఆమెకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనతో బంగ్లాదేశ్ అట్టుడికి పోతోంది బంగ్లాదేశ్ లో కొన్ని నెలలుగా కరెంటు కోతలు తీవ్రమయ్యాయి దీంతో పరిశ్రమలు నష్టాలు కూరుకుపోతున్నాయి కరెంటు సక్రమంగా ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఈ కారణంగా కూరగాయలు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి దేశ్లో ప్రస్తుతం ప్రజలు ఏం కొనడేని తినడేని స్థితిలో ఉన్నారు దీంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత నెలకొంది ప్రధానిక షేక్ హసీనా విఫలమయ్యారని ప్రజలు భావిస్తున్నారు ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దిగిపోవాలని ప్రజలు కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు చైనా తైవాన్ల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆ ద్వీప దేశానికి అమెరికా భారీ సైనిక సహాయ నిధిని ప్రకటించింది తైవాన్ కి అమెరికా తన ఆయుధ నిల్వల నుంచి ఏడాదికి ఒక బిలియన్ డాలర్ల విలువైన రక్షణ సామగ్రి అందజేస్తోంది ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాం కింద ఈ తోడ్పాటు అందించనుంది తైవాన్ తో అమెరికా రక్షణ భాగస్వామి అనే నిర్ణయాలు గణనీయంగా మెరుగుపరుస్తాయని ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ సెనేటర్ బాబ్ మెండెంజ్ తెలిపారు అగ్రరాజ్య ప్రతినిధుల సభ తాజాగా ఆమోదించిన రక్షణ వ్యయ బిల్లులో దీన్ని రూపొందిపరిచింది ఇందులో భాగంగా తైవాన్కు అమెరికా నుంచి పది బిలియన్ డాలర్ల వరకు సైనిక సాయం అందనుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఏడాదికి రెండు బిలియన్ డాలర్ల చొప్పున ఈ మొత్తాన్ని మంజూరు చేయనుంది మరోవైపు తైవాన్కు సైనిక సాయం అందించారని అమెరికా నిర్ణయంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది